హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే రైతు బంధుకు సంబంధించినటువంటి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలి అని ఆ ప్రకారం పంటలు వేసిన తర్వాత రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో వేయాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం ఇక ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది ఇది రైతులకు బాధ కలిగించేటువంటి విషయమే అని మనం చెప్పొచ్చు రైతులు సాగును ప్రారంభించి ఏ పంటలు వేశారు అన్నది వ్యవసాయ శాఖ పోర్టల్లో నమోదు చేసిన తరువాత మాత్రమే రైతు బంధు అందించాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం వాస్తవానికి సీజన్ ప్రారంభంలో రైతులకు రైతు బంధు అందించాలి అని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది అంటే రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంవత్సరం రైతుబంధు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటవ సీజన్కు గాను బడ్జెట్లో ఏడు వేల కోట్లను కేటాయించింది ఇందులో సగం అంటే మూడు వేల ఐదు వందల కోట్లను వ్యవసాయ శాఖకు బదిలీ చేయటం కూడా జరిగింది రైతులు సాగు చేసేటువంటి పంటల వివరాలు వ్యవసాయ శాఖ పోర్టల్లో నమోదు చేసిన తర్వాత మాత్రమే రైతు బంధు డబ్బులు విడుదల చేయాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి పంటలను మాత్రమే సాగు చేయాలి అని సీఎం కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులతో సీఎం కేసీఆర్ గారు చర్చలు జరపడం కూడా జరిగింది ఏఈఓలకు రైతులను చైతన్య పరిచేటువంటి బాధ్యతను కూడా అప్పగించడం జరిగింది ప్రభుత్వం సూచించిన మేరకు వరిలో సన్న రకం అరవై శాతం అదేవిధంగా దొడ్డు రకం నలభై శాతం సాగు చేయాలి అని ప్రభుత్వం సూచించడం జరిగింది ఈ ప్రకారం వ్యవసాయ శాఖ పోర్టల్లో పంటల వివరాలు అనేవి నమోదు చేసిన తరువాత మాత్రమే రైతు బంధు అందించాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం ఈ పంటల సాగు లెక్కలు తేలాలి అంటే ఆగస్టు వరకు సమయం పడుతుంది తెలంగాణ సోయాను పది లక్షల ఎకరాల్లో సాగు చేయాలి అని కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ లెక్కన తెలంగాణ సోయా అనేది జూలై లోపు నారు పోసేటువంటి అవకాశం కూడా లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టంగా తెలుపుతున్నారు అంటే తెలంగాణ సోయా యొక్క లెక్కలు అనేవి ఆగస్టు మొదటి వారం దాటిన తరువాత కానీ తెలియవు అంటే ఈ లెక్కన వ్యవసాయ శాఖ పోర్టల్లో ఈ వివరాలు అన్నీ నమోదు చేయాలి అంటే ఆగస్టు మొదటి వారం తర్వాత కానీ వీలుపడదు అంటే మరి ప్రభుత్వం అనేది ఈ లెక్కలన్నీ పూర్తయిన తర్వాత రైతు బంధు అందిస్తుందా లేదా ముందుగానే రైతు బంధు సహాయాన్ని అందిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది అయితే ఈ వార్తలు అనేవి ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి ఇవి ఎంతవరకు వాస్తవమో మనం వేచి చూడాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ